ఇచ్చారు అంతిమంగా తప్ప కారణం చిత్తశుద్ధి కాదు చిత్తశుద్ధి ఉంటే అధికారం ప్రధానం కాదు అనుకుని ఉంటే రెండు వేల నాలుగు అధికారంలోకి వచ్చి ఇవ్వలే రెండు వేల తొమ్మిది వచ్చినప్పుడు ఇవ్వలే ఇచ్చినట్టు ఇచ్చి వాపు తీసుకోవడం జరిగింది మరి దీని ఏమంటారు డెఫినెట్గా గా చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉంటే ఇంతమంది విద్యార్థి చనిపోయే వాళ్ళు కాదు కదా సో సుదీర్ఘ ఉద్యమం కొనసాగేది కాదు కదా సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చారు కానీ అది ఒత్తిడి వల్ల వివిధ కారణాల వల్ల ఇచ్చారు కానీ తెలంగాణ కోసం ఇవ్వలేదంటారు డెఫినెట్గా తెలంగాణ ఇస్తామని మాట చెప్పింది కానీ రాజకీయ అంటే రాజకీయంగా నెక్స్ట్ అధికారం రావాలంటే కూడా ఈ ఓట్లు సీట్లే ప్రాధాన్యం కాబట్టి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు పద్నాలుగు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తే ఉద్యమంలో ఏనాడు కలిసి రాలే ఎంతసేపు ప్రెస్ మీట్ మైకులు పట్టుకొని లెక్చర్లు ఇచ్చారు కానీ ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు ఎందులో కలిసి రాలేదు ఎప్పుడైనా మరీ ముఖ్యంగా రెండు వేల తొమ్మిదిలో రాత్రి పదకొండు గంటలకు తెలంగాణ ప్రకటిస్తే ఉదయం తొమ్మిది గంటలకే సీమాంధ్రకు సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు అందరు ఒకటి మూడు గంటలు రాజీనామా చేశారు కానీ తెలంగాణ ప్రజ ప్రజాప్రతినిధులు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాకు పదవులు ముఖ్యం ఎవరు పరిపాలిస్తే ఉంది కిరణ్ కుమారుడైనా అయినా ఇంకోవరైనా సరే తెలంగాణ రాకున్నా సరే అధికారం ముఖ్యం మళ్ళీ అధికారం వస్తురాదని పద్ధతిలో అవలంబించారు అంటే ఇవన్నీ కలగలిపి నేటి ప్రజల అమాయకులు కాదు ప్రజలు ఇవన్నీ గమనించారు డెఫినెట్గా గమనించారు అంతకు ముందుగా తెలివితే ముఖ్యంగా మీ అంటే ముఖ్యంగా మీడియా ద్వారా కూడా వాస్తవ పరిస్థితి ఉద్యమాలు చేయడం జరిగింది దాన్ని మీరందరూ కూడా చూపెట్టడం జరిగింది మీడియా చాలా జరిగింది మీడియా ఆల్సో ప్లేస్ డెఫినెట్గా మీడియా ఆల్సో ప్లేట్ రోల్ కేసీఆర్ గారు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాల అరవై తొమ్మిది నుంచి ఎంతో మంది తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని మధ్యలో వదిలేసిపోయారు అధికారం కొరకు పదవుల కొరకు లాలుచ్చి కానీ ఇక్కడ జరగలే అంటే కమిట్మెంట్ ప్రజలు ఇప్పుడే కానీ ఎవరు మాట మనుషులను చూస్తారు ఎవరు నమ్మకం అని మనుషులు చూస్తారు దానికి దానికి కారణం ఏంటి మాటతో కదా చేస్తూ గమనించారు ఖచ్చితంగా ఐ మీన్ మీరు మీరు అన్నది ఎవరు ఖండించట్లేదు సార్ బికాస్ నిజంగానే ఒక ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన తెచ్చుకున్న పేరు కానీ రాష్ట్రానికి తెచ్చిన ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడంలో ఆయన పాత్ర కానీ ఎవ్వరూ లేరు ఈ చరిత్రలో మిగిలిపోతుంది ఖచ్చితంగా కేసీఆర్ గారి పాత్ర కానీ ఇప్పుడు గత రెండు సంవత్సరాల్లో చూస్తే ప్రకటనలు చేయాలన్న సంకల్పం తప్ప ఆచరణలో చాలా ఏవైతే ప్రకటన చేస్తారో అవి శూన్యం అని చెప్పి ఉదాహరణకి రెండు బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు ఇంకా కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ కావచ్చు ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు అవని ఇవని అన్ని మాటలు చెప్తున్నారు కానీ సర్కార్ కదలడానికి ఇంకా టైం పడుతుందని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు వాస్తవం అంటారా మీరు మన ఇది గమనిస్తే ఉద్యమ సందర్భంగా ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చెప్ కేసీఆర్ గారు చెప్పినటువంటి ప్రధానమైన అంశాలు కోతలు లేని కరెంట్ అని చెప్పడం జరిగింది అంటే ప్రధానమైన అంశం అది ఇంకా మూడు సంవత్సరాల టర్మ్ ఉంది వచ్చిన మొదటి ఆరు సమ ఆరు మాసాలు అది నెరవేర్చడం జరిగింది కదా రెండవది అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తాము ఎందుకంటే ఏ పని చేసినా కూడా ఒక పర్పస్ నెరవేరాల వంద రూపాయలు రెండు వందల రూపాయల నుంచి దాని ఏమీ కాదు ముసలి వాళ్ళైనా పేదవాళ్ళైనా వాళ్ళ వాళ్ళ ఆత్మగౌరవాన్ని భంగం కలగకుండా పది రూపాయలు కావాలి వంద రూపాయలు కావాలన్నా ఎవరిదైనా చేయాల్సి దేహీ అడిగే పరిస్థితి రావద్దు వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళు కొంత ఆత్మ ధైర్యంతో ఒక ధైర్యంతో వాళ్ళ ఆత్మాభిమానం చంపుకోకుండా కానీ బతకాల ఆలోచనతోటి చెప్పిన మాట నిలబెట్టుకొని వేరు రూపాయలు ఉన్నారు అట్లాగే ప్రాజెక్టులు కడతామని చెప్పడం జరిగింది మరి ప్రధానమైనటువంటి అంశం మరీ ముఖ్యంగా మహీందర్ జిల్లా తీసుకుంటే వలస వేలాది కాదు లక్షలాది మంది వలస పోయేవాళ్ళు మరి గతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇప్పటికే భీమా నెట్టెంపాడు కోవిల్సాగారు మొట్టసారి నీళ్ళు చేసి ఇస్తూ ఉన్నాం కలవకుర్తి మిగిలిపోయినటువంటి రెండు ప్రా రెండు లిఫ్ట్లు కూడా సుమారుగా మూడున్నర లక్షల ఎకరాల సంబంధించి ఈ రెండు మూడు రోజుల్లో యాక్చువల్లీ ఈరోజు ఈరోజు రేపు పంపింగ్ చేయాలి స్టార్ట్ చేయాలి కంప్లీట్ అయిపోయింది ట్రయల్ రన్ అయిపోయింది పంపింగ్ స్టార్ట్ అయింది దాన్ని ఇనాగ్రేట్ ఉంది అంటే ఒక లక్ష యాభై వేల ఎకరాలు ఈ వారంలోనే నీళ్లు ఇస్తూ ఉన్నాం అట్లాగే పాలమూరు రంగారెడ్డి తిప్పుల పథకం అంటే కృష్ణానది జిల్లాల వారుతా ఉన్నా కూడా గడచిన దశాబ్దాలు ముప్పై నలభై సంవత్సరాలు శ్రీశైలం ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఉంది అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ప్రాజెక్ట్ ఉంది జూరాల థర్టీ ఫైవ్ ఇయర్స్కి అక్కడ ఉంది అంటే నీళ్ళ రిజర్వేర్స్ అయినా కూడా ఈ పథకాలు చేపట్లే వాటిని తీసుకురాలి సర్వే చేయడానికి గత ప్రభుత్వానికి ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది సర్వే చేయడానికి సెవెన్ క్రోర్స్ ఇవ్వడానికి కానీ ఈరోజు ఈ ప్రభుత్వము ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి సర్వేలు అంటే ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగం ఉన్న యంత్రాంగం తోటే సర్వేలు చేయించి ఎస్టిమేట్ చేయించి టెండర్ పిలిచి అలా పనులు జరుగుతూ ఉన్నాయి ముమ్మరంగా గతంలో ఇవి జరగలే అంటే మరి ఎంత గొప్ప కార్యక్రమం ఇది ఇది ఒకటే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి నది పైనటువంటి నదులు కావచ్చు ప్రాజెక్ట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు అంటే పెద్ద ఎత్తున అంటే శాశ్వతంగా సాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నట్లు దృఢ సంకల్పంతో చేస్తా ఉన్నాం ఇదే పని గతంలో చేసి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు రెండవది వాళ్ళు కూడా తాగునీటి తాగునీటి పరిష్కారం చేస్తామన్నారు ఈ ఆడబిడ్డ బింద తీసుకుని బయటకు వెళ్ళకూడదు కొళాయిలు ఇంటింటికి నల్ల నల్లాలో నీళ్లు కూడా వస్తాయి కానీ ఇప్పుడు నల్లా తెరిస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మురికి నీళ్లు వస్తున్నాయి డ్రైనేజ్ వాటర్ ఈ లైన్లు పైప్ లైన్ కలిసిపోయి నీళ్లు వస్తున్నాయి వాస్తవం సో డెఫినెట్గా ఎందుకంటే దీనికి ఈ ఈనాటి పరిస్థితికి కారణం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అవుతుందా ఖచ్చితంగా డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన నుండి గత చేయని పనిని ఈరోజు ఈ రోజున ఈ ప్రభుత్వము శాశ్వతంగా పరిష్కారం చేయడం కొరకే మాటలు చెప్పడం కాదు మీరే సాక్ష్యం సజీవ సాక్ష్యం మీరే మీ టీవీలలో పేపర్లో ఎన్నోసార్లు చూపించడం జరిగింది అంటే ముప్పై సుమారుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు దాన్ని కూడా మంజూరు చేసి ఇలా పనులు ముమారు జరుగుతూ ఉన్నాయి ఎక్కడో కాదు శ్రీశర్మిదే మా నియోజకవర్గం నుంచి ఫోర్ ఫోర్ మీటర్స్ డయా అందులో మారుతి కార్లు పోతాయి పెద్ద ఎత్తున పైప్ లైన్స్ ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ అంటే కేవలం ఒక సంవత్సర కాలం కూడా కాలేదు ఇంకా ఆరేడు మాసాలలో పెద్ద ఎత్తున పొరుగు చేస్తూ ఒక నియోజకవర్గంలో ఇప్పటికే గజ్వెల్లో మరి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది ఇంకొక నెలనో రెండునో ఇంకో ఏడు ఎనిమిది నియోజకవర్గం ఇస్తూ ఉన్నారు మా మాకు సంబంధించినటువంటి అంటే వనపర్తి కావచ్చు గద్వాల కావచ్చు కొల్లాపూర్ కావచ్చు నియోజకవర్గాల్లో ఈ డిసెంబర్ లోపలనే ప్రతి ఇంటికి నెలలు నుంచి ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటే పనులు జరుగుతూ ఉన్నాయి మాటలు చెప్పడం కాదు జరుగుతూ ఉన్నాయి అంటే ఒక ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో శాశ్వతంగా ఇవి పూర్తి చేయగలుగుతా ఉన్న నమ్మకం అనేది ప్రజలకు వచ్చింది స్పష్టంగా ఎక్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మీరు ఏ జిల్లా ఉండి ఏ నియోజకవర్గం ఉండి ఏ గ్రామం పోండి ఎక్కడ చూసినా రోడ్ల వెంట పైప్ లైన్స్ అవి కూడా ఎటువంటివి ఏదో ఆరు మాసాలకో సంవత్సరానికో పగిలిపోయేటివో లేకపోతే ఊసిపోయేటే కాదు మంచి శాశ్వతంగా మళ్ళీ ఒక డెబ్బై ఎనభై వందల సంవత్సరాలు శాశ్వతం ఉండే విధంగా స్టీల్ పైప్స్ అది కూడా ప్రతి మనిషికి గత డిజైన్స్ ప్రకారం నలభై లీటర్లు ప్రతి మనిషికి ఉండదు అది కూడా ఇచ్చింది ఇప్పుడు లేదు వంద లీటర్లు వంద ముప్పై ఐదు లీటర్లు చొప్పున అంటే ఆ స్థాయిలో డిజైన్ చేసి నడుస్తూ ఉన్నాయి మరి మాట నిలబడి పెట్టుకున్న కార్యక్రమం కదా అంటే ఎట్ సేమ్ టైం మీరు అందరు హైదరాబాద్లో మునికే రెండు సంవత్సరాల్లోనే పూర్తి కాదు కదా ఇస్తామని ఇంకా ఇంకా రెండు వందల సంవత్సరాలు ఇంకా రెండు వందల సంవత్సరాల సమయం ఉంది రెండు సమాచార లోపల ఇవన్నీ కూడా చెప్పిన మాట పెట్టుకొని ప్రారంభం చేసి పనులు యుద్ధ ప్రాతిపదికన నడుస్తా ఉన్నాయి నేను పరిశ్రమల శాఖ మంత్రి ఉంటుంది అవును అవును సార్ అడగబోయాను పరిశ్రమల శాఖను ఎందుకు లాగేసుకున్నారు మళ్ళీ అట్లా కాదు అట్లా కాదు గ్రామ స్థాయికి రావడం జరిగింది రావడం జరిగింది ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది కూడా ఇంకా నాకు ప్రజలతో ఇంకా సత్సంబంధాలు ఇంకా ఎక్కువ మెరుగేటువంటి అవకాశం అంటే పరిశ్రమలు ఐటి ఒక కోవలో ఉంటాయని అనుకున్న అన్నారు అనుకున్న ఆలోచన లేకపోతే డెఫినెట్గా ఏంటంటే ఆ కేటీఆర్ కూడా ఒక ఇంజనీర్ విదేశాల్లో ఉండొచ్చు అటువంటి వ్యక్తి ఖచ్చితంగా అంటే సమర్థుడు రంగంలో ఐటి అండ్ ఇండస్ట్రీ రెండు కూడా పేరు నడవ నడవడానికి తప్పనికోట్లేదు సో అంటే మరి ఆ పాలసీకి సంబంధించి భారతదేశాన్ని కాదు ప్రపంచంలోనే ప్రపంచంలోనే నెంబర్ వన్ నేను అమెరికా టైర్స్పెన్ అని మాట్లాడగలిగినాయి మీకు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్ రావాలంటే ఎన్ని రోజులు పడుతుందంటే మూడు రోజులు అని చెప్పిన సమాధానం చెప్పింది మరి ఇరవై డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ ట్వంటీ డిపార్ట్మెంట్స్ ఒక పరిశ్రమ లైసెన్స్ వాడే ఇరవై డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ పదహైదు రోజుల్లో ఆన్లైన్లో ఎవరు ఆప్లైన్ సిస్టమ్ సింగిల్ డోర్ సిస్టమ్ టీఎస్ఐపాస్ సరే అంటే మామూలు విషయం కాదు కదా ఎందుకు వచ్చింది ఇది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రం బంగాళా తెలంగాణ కావాలంటే పారిశ్రామికీకరణ పారిశ్రామికీకరణ జరగాలి కాబట్టి అది జరగాలంటే పాలసీ ఆ విధంగా ఉండాలి పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు పూర్తి పారదర్శకంగా నిజాయితీగా ఉండాలని ఓ పాలసీ తీసుకోవడం జరిగింది మరి గతంలో ఎందుకు తీసుకురాలేదు అందుకే మొదలు చెప్పినట్టుగా చిత్తశుద్ధి నిజాయితీ లేని కారణంగా అధికారమే పరమావధిగా భావించినటువంటి పార్టీలు కావచ్చు నాయకులు ఉన్న కారణంగా ఇవన్నీ ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదు అంటే జాతీయ పార్టీ పార్టీకి ఒక పాలసీ ఉంటుంది పార్టీకి కట్టుబడి ఉండాలనేది వాళ్ళ వాదన పార్టీకి కట్టుబడాలంటే మరి తెలంగాణ గురించి ఎందుకు మాట ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది అంటే సక్రమమైన మార్గంలో మేము చెప్పినట్టు విధంగా పార్టీ హైకమాండ్ నుంచి వచ్చే విధంగా ఇద్దామనే సంకల్పం ఉందని అది వాళ్ళు వాదిస్తూ వచ్చారు అది కరెక్టా కాదా పక్కన పెడితే ఓ దేనికైనా దేనికైనా పరిమితి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది అరవై తొమ్మిది పోయింది దశ ఉద్యోగం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అంటే పద్నాలుగు సంవత్సరాలు వరకు పోతారండి